మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు చనిపోవడం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఒక శకం ముగిసినట్లే. చాలామందిని ఉద్దేశించి మనం శకం ముగిసింది అనే పదం వాడుతూ ఉన్నా కూడా రోశయ్య గారి విషయంలో అదైతే ముమ్మాటికి నిజం. ఒక శకం ముగిసింది అనే దానికి రోశయ్య గారు అయితే ఖచ్చితంగా కనుక డిజర్వ్డ్ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోశయ్య గారు చేసినటువంటి సేవలు నిజంగానే వెలకట్టలేనివి. 1968లో మొదటిసారి శాసన మండలికి ఎన్నికైనటువంటి రోశయ్య గారు, ఆ తర్వాత వరుసగా 74లోను 80లోను కూడా శాసన మండలికి ఎన్నికయ్యారు. 79లో టంగుటూరు అంజయ్య గారి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా మొదలెడితే 82 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు హోంశాఖ, 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థిక శాఖ, అలా అప్పుడు ఆర్థిక శాఖ మొదలెడితే వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్య గారే. అలా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర రికార్డు కూడా రోశయ్య గారిదే. ఇందులో వరుసగా 7 సంవత్సరాలు చివరిసారిగా ఆయన మంత్రిగా పనిచేసేప్పటికీ వరుసగా 7 సార్లు కూడా రోశయ్య గారే ప్రవేశపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, అప్పుడు వరదలు ఇట్లా పాపం ముఖ్యమంత్రిగా కనీసం కుదురుకోనివ్వకుండానే అన్ని సమస్యలు ప్రకృతి అనేది చుట్టుముట్టింది. ఎనీహౌ కాంగ్రెస్ రాజకీయాల చట్రంలో తను కుర్చీ దిగిపోవాల్సి వచ్చిన అప్పటి నుంచి రాజకీయాలకు అయితే దూరంగా ఉంటూ అయితే వస్తూ ఉన్నారు. తర్వాత ఆరోగ్యం కూడా సహకరించక ఈరోజు ప్రొద్దున కొంచెం బాగాలేకుండా పోతే హాస్పిటల్కి తీసుకెళ్తే రోశయ్య గారు చనిపోయారు. అత్యంత బాధాకరం కూడా ఎందరో రాజకీయాలు, రోశయ్య గారు మొదట ఎన్జి రంగా గారి దగ్గర శిష్యుడిగా తను మొదలెట్టినా కూడా ఆ తర్వాత రోశయ్య గారును ఎందరో ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాలు చేసిన వాళ్ళు. రాజకీయాలంటే ఈ ఏమంటారు మామూలుగా మన కళ్ళ ముందు కనిపించే రాజకీయాలని కాదు. రోశయ్య గారు రాజకీయాలు అంటే పరిస్థితులను చాలా చాకచక్యంగా చాలా గౌరవంగా హ్యాండిల్ చేయడం, ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసే పరిస్థితి వచ్చినా కూడా అది చతురతతో చేయడం, చాలా చతురతతోటి. ఉదాహరణకు మీకు గుర్తునే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ చేయాల్సి వస్తే అప్పుడు రోశయ్య గారి చతురత ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక రెఫరెన్స్, ఒక ఎగ్జాంపుల్, అధ్యక్ష నేను చంద్రబాబు నాయుడు గారి అంత తెలివివంతుని అయి ఉండింటే రాజశేఖర రెడ్డి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఎందుకు పనిచేసేవాడిని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామకు వెన్నుపోటు పడిసి ముఖ్యమంత్రి అయినట్లు నేను కూడా రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పడిసి ముఖ్యమంత్రి అయ్యేవాడిని కదా. చతురత ఒక విధంగా గౌరవప్రదమైన విమర్శలతో కూడా ఇటువంటి ఎన్నో లేండి. రోశయ్య గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక సొంత అన్నలాగే రోశయ్య గారిని గౌరవించేవాళ్ళు. అందుకనే ఆ సాన్నిహితమే రోశయ్య గారు చనిపోయారని తెలియగానే కేవీపీ రామచంద్రరావు గారు అయితే ఆసుపత్రికి వచ్చారు, ఒకంత కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇంకా రఘువీరారెడ్డి గారు కూడా రోశయ్య గారి సహచరుడుగా చాలా సన్నిహిత మిత్రుడిగా రఘువీరారెడ్డి గారు కూడా బోరుగా గెలిపించారు. అందరూ కాంగ్రెస్కి చెందిన అతిరథ మహారథులే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కానీ ఆసుపత్రికి వెళ్ళారు. 6 దశాబ్దాల పాటు గాంధీ భవన్ తోటి రోశయ్య గారికి ఒక అనుబంధం ఉంది కాబట్టి రేపు గాంధీ భవన్కి రోశయ్య గారి పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద శకం అయితే రోశయ్య గారి రూపంలో ముగిసిపోయింది.